కూలీ తెరపై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న బిగ్ బాస్ 2 నుండి పూజా రామచంద్రన్ అవుట్ అయింది. అయితే ప్రతి వారం మాదిరిగానే ఈ విషయం ముందుగానే లీక్ అయింది. ఆదివారం నాడు ఉదయం నాటికే బిగ్ బాస్ 2 హౌస్ నుండి ఈ వారం పూజ అవుట్ అన్న విషయం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అది సాయంత్రం అయ్యేపాటికి అధికారికమైంది. ఇలా ప్రతి వారం ఎలిమినేషన్స్ అన్ని కూడా ముందుగానే లీక్ అవ్వడం, అవి నిజమవుతుండటంతో ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే బిగ్ బాస్ 2 విన్నర్ ఎవరో కూడా ముందుగానే లీక్ కావడం సహజం. అయితే బిగ్ బాస్ 2 విన్నర్ ఎవరన్న చర్చ పబ్లిక్ ఒపీనియన్స్ రూపంలో సోషల్ మీడియాలో తెగ గాసిప్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా మూడు పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకటి సినీ హీరో తనిష్, నాని అండ సినీ గ్లామర్ బాబు గోగినేని, దీప్తి సునేనా వంటి ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ అభిమానుల మద్దతు ఇవన్నీ తనిష్ ని టైటిల్ రేస్ లో ముందు ఉంచడం జరిగింది. ఇక రెండోది సింగర్ గీతామాధురి. తాను అనుకున్న నమ్మిన విషయాన్ని సుత్తి లేకుండా స్పష్టంగా చెబుతుంది అన్న మంచి పేరుతో ఎలాంటి సపరేట్ అభిమాన గణం లేకుండా సొంత కష్టంతో టైటిల్ రేస్ లో నిలబడింది ఈ అందాల భామ. ఇక ఆఖరిగా మూడోది బిగ్ బాస్ రెబెల్ కౌశల్. హౌస్ లో అంతా ఏకమై తనని వ్యతిరేకించిన సోలోగా నిలబడి తనదైన యాటిట్యూడ్ తో సినీ స్టార్ హీరోలకి ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుని ఏకంగా కౌశల్ ఆర్మీ అనే హ్యాష్ ట్యాగ్ సొంతం చేసుకుని బిగ్ బాస్ 2 టైటిల్ రేస్ లో అందరికంటే ఒక అడుగు ముందులో ఉన్నాడు కౌశల్. ఇక ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరు టైటిల్ ని ఎగిరేసుకుపోవడం ఖాయమంటూ లీకులు అందుతున్నాయి. చూద్దాం మరి. గత సీజన్ బిగ్ బాస్ విన్నర్ అయిన శివబాలాజీ పేరు కూడా ముందుగానే లీక్ అయ్యి నిజమైంది. ఇలా ముందు సమాచారంతో చూస్తే కిక్కేముంటుంది. ఈ ప్రభావమే ఈ సీజన్ టీఆర్పీలపై ప్రభావితం చూపిందని చెప్పొచ్చు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.